సబ్బండ వర్గాలు తెలంగాణ కోసం పోరాటం చేసి యువత బలిదానం చేస్తే వచ్చిన తెలంగాణలో కుటుంబ పాలన పదేళ్లుగా కొనసాగుతుందని నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ ఆరోపించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా తన కుటుంబంలోని అందరికీ సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. ప్రజలు ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారని నర్సాపూర్లో కాషాయం జెండా ఎగరడం ఖాయమంటున్న మురళీ యాదవ్ తో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ గారు మనతో ఉన్నారు. అయితే మురళీ యాదవ్ గారికి మనం ముందుగా కంగ్రాట్స్ చెప్దాం. బీజేపీ టికెట్ వచ్చింది. మరోవైపు ఆయన సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజాసేవలకు కూడా చాలా అనుభవం గడించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు నర్సాపూర్ అసెంబ్లీ బరిలో దిగారు. ప్రచార హోరు ఎలా ఉంది తదితర అంశాలతో మనతో మాట్లాడేందుకు ఆయన మనతో పాటు ఉన్నారు. అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బీజేపీ టికెట్ వచ్చింది, కంగ్రాట్స్ మా ఛానల్ తరఫు నుంచి. అయితే ప్రచార హోరు ఎట్లా ఉందన్న, ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది బీజేపీకి కానీ? మీరు అయితే జిల్లాకు సుపరిచితులే, ప్రాంతానికి సుపరిచితులే, మీరు స్థానిక నాయకులు కూడా, ఎట్లా ఉంది? దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చాలా నియోజకవర్గాల్లో పరిపాలన చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ పరిపాలన చూస్తున్నాం. ఎన్నికలలో చెప్పేది ఒకటి, నిజంగా ఆచరణ పెట్టేది ఒకటి. జై తెలంగాణ అన్న వాళ్ళని అందరినీ బయటకు పంపించి, నై తెలంగాణ అన్న వాళ్ళని అందరినీ మా మీద కేసులు పెట్టించి జైల్లోకి పంపించిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం ఉద్యమకారులు బాధపడుతున్నాం. అట్లాగే తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తా అనుకున్నాం, కానీ దొరల గడిలో తెలంగాణ వచ్చింది, ఆ కుటుంబంకే తెలంగాణ వచ్చింది. ఇంత అన్యాయంకి తెలంగాణ ఎప్పుడు గురిగాలే? తెలంగాణ తల్లి బాధపడుతుంది. తెలంగాణ కోసం ఒక వ్యూహ రచన చేసిన జయశంకర్ గారు, కాళోజీ గారు అట్లాంటి వాళ్ళు అందరు కూడా ఇలా బాధపడే పరిస్థితి. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అందరు కూడా మైనార్టీలకు ఒక న్యాయం జరుగుతా అన్నాం అనుకున్నాం. ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, అందరు కూడా సుఖశాంతులతో ఉండరు అనుకున్నాం. ఇవాళ మళ్ళా గడిల తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది అగ్రవర్ణాల పార్టీ, దాంట్లో బీసీల స్థానం ఉండదు, ఉద్యమకారులకు స్థానం ఉండదు. నిజం మాట్లాడితే బయటకు వెంచేస్తారు. మేమేం అడిగినాం? గజ్వేల్ అయినా సరే, మెదక్లు అయినా సరే, సిద్దిపేటలు అయినా సరే, నారాయణఖేడ్లు అయినా సరే, ఎక్కడో ఒక దగ్గర బీసీలను అకామిడేట్ చేయండి. ఒకటే సామాజిక వర్గం, రెండే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. చట్టసభలలో కాకుండా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కూడా ఒకటే సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు. బీసీలు 60% ఉన్నారు. ఇవాళ వాళ్ళకి న్యాయం చేయమని అడిగితే పార్టీని సస్పెండ్ చేశారు. మాకేం బాధలేదు, బీసీలారా ఏకంగా అండి, పార్టీలకు అత్తంగా బీసీ బిడ్డలను గెలిపించుకోండి. ఎన్ని రోజులు దొరల పాలన, గడిల పాలన, అగ్రవర్ణాల పాలన, ఊర్ల వాళ్లే, మండల వాళ్లే, జిల్లాల వాళ్లే, రాష్ట్రంల వాళ్లే అణచివేత గురి చేస్తారు. కులాలను చిన్నచూపు చూస్తారు. గొల్లలలో బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంటెక్ చేసిన వాళ్ళకి గొల్ల కుర్మల గొర్రెలేసి ఇంకా కాపుకోమంటారు. స్థలాలు ఎక్కడున్నాయి? మత్స్యకారులకు చేపలు వేసుకొని మీకు ఉద్యోగాలు రావు, మీ ఎమ్మెల్యే టికెట్ రావు అంటారు. మంగలి సోదరులకు, సాకలి సోదరులకు, దళిత బిడ్డలకు కూడా మీరు మంగలి పనే చేయండి, చాకలి పనే చేయండి, చదువుకున్న వాళ్ళు కూడా ఎట్లా చేస్తారని అడుగుతున్నాం. ఇవాళ చట్టసభలలో వాళ్ళు కూడా ఉన్నట్టయితే ఉద్యమకారులు కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నట్టు, వాళ్ళ కుటుంబంలోనే 18 మంత్రిపదవులు ఉంటాయి. వాళ్ళ బిడ్డకో ఉద్యోగం, కొడుకో ఉద్యోగం, అల్లునికో ఉద్యోగం, అయ్యకో ఉద్యోగం, వాళ్ళ భార్యలకు తప్ప. కాబట్టి ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతున్నాం. అడగడంలో తప్పు లేదుగా. ఇవాళ భారతీయ జనతా పార్టీ బీసీ బిడ్డ, బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే బీసీల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చే పరిస్థితి. గతంలో కూడా ఎప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలే, వడ్డిచ్చేవాడు మనవాడు ఉంటే ఏ పక్కన లడ్డు వస్తాయని అందరు ఆశ. ఈ తెలంగాణ వస్తే అందరు కూడా బాగుపడతారని ఎంతో ఆశలు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలై మళ్ళొక నిజాం పరిపాలన కింద పనిచేస్తున్నామన్న భావన. ఎన్నికలలో చాలా చెప్పారు, దళితుని ముఖ్యమంత్రి ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, దళిత బంధు ఇస్తా అన్నారు, ఎన్నికల వరకే ఇస్తా అన్నారు, హుజూరాబాద్ ఎన్నికలలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు అయినా చెప్పాలి, ఏ గ్రామంలో దళిత బంధు అయిందో చెప్పాలి. మాయమాటలు ఎన్నిసార్లు చెప్తారు, అధికార దాహంతో అమాయక ప్రజలను మోసం చేసే మిమ్మల్ని ప్రజలు ఇప్పుడు నమ్మరు, మేల్కొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా మేల్కొని దొరల గడిల పాలనకు, ఇంకో వర్గం పాలనకు స్వస్తి చెప్పాలని ఇలా నిర్ణయం తీసుకున్నారు. బీసీ బిడ్డలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కు కూతవేట దూరంలో నర్సాపూర్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకంజలో ఉంది. మౌలిక వసతుల కల్పనలో కూడా ఇక్కడి పాలకులు విఫలమయ్యారు. కేవలము గెలిపే లక్ష్యంగా పనిచేయడం తప్ప ప్రజలకు చేసిన సంక్షేమం లేదని చెప్పి కూడా నర్సాపూర్
బీజేపీ అభ్యర్థి మురళీ యాదవ్ గారు చెప్తున్నారు. నర్సాపూర్లో కాషాయం జెండా ఎగరడం ఖాయం. ప్రజలంతా ఇప్పటివరకు చూసిన పాలన, అగ్రవర్ణాల పాలన కూడా చూశారు, కానీ ఈసారి ప్రజలంతా, నియోజకవర్గ ప్రజలంతా, బీసీ బిడ్డలంతా కూడా, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజానీకం, ముఖ్యంగా యువత అంతా కూడా కాషాయం వైపు చూస్తుంది. కాషాయం జెండా ఎగరడం ఖాయమని మురళీ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రఘుతో సునీల్, అమర్ న్యూస్ కోసం, నర్సాపూర్.